దేవి కర్మ ఈ దేవి కర్మ మన రాష్ట్రానికి దేవి కర్మ జగన్ పాలనలో జగన్ పాలనలో దేవి కర్మ జగన్ పాలనలో దేవి కర్మ దేవి కర్మ ఈ దేవి కర్మ మన రాష్ట్రానికి దేవి కర్మ దేవి కర్మ ఈ దేవి కర్మ రాష్ట్రానికి సైకం రావాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలి మళ్ళా చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి కావాలా వైసీపీ అగ్రవర్ణ దురహంకారులు అడుగడుగున ఈ రాష్ట్రంలో బీసీలను తీవ్రంగా అణచివేస్తూ ఉన్నారు వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఉన్నారు దానికోసమనే ఈరోజు ఇదేమి కర్మ మన బీసీలకు పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ ఒక దేవేంద్ర గౌడు గారు కానీ లేకపోతే ఎర్రన్నాయుడు గారు కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ కేఈ కృష్ణమూర్తి లాంటి అనేక మంది బీసీలను ఉన్నత పదవుల్లో నిలబెట్టడంతో పాటు అసలైన అధికార భాగస్వామ్యం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక మంది బీసీలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మొదట 56 కార్పొరేషన్లకి బీసీ కార్పొరేషన్లకు పాలక వర్గాలను నియమిస్తే తొలి సమావేశమే తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేస్తారు అట్లాగే బీసీ మంత్రులంతా బస్సు యాత్ర చేసే ముగింపు సమావేశం అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సర్నల్లో నడిపిస్తారు ఈరోజు విజయవాడలో జరిగిన బీసీ సభ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నడిచింది వైవి సుబ్బారెడ్డి స్వయంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రితో కాళ్ళకు మొక్కించుకున్నాడు అంటే బీసీ మంత్రులు బీసీ ఎంపీలు బీసీ ఎమ్మెల్యేలు నోరు తెరవలేని పరిస్థితి వైసీపీలో ప్రభుత్వంలో వాళ్ళ పాత్ర లేదు పార్టీలోనూ వాళ్ళ పాత్ర లేదు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి బీసీలపైన నలుగురు రెడ్లు కర్రపెత్తనం చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళా బీసీల రాజ్యం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా అనేక మంది బీసీలను నాయకులుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యకాలంలో కూడా నాతో సహా కేఈ కృష్ణమూర్తి గారైనా యనమల రామకృష్ణుడు గారైనా అచ్చెన్నాయుడు గారైనా అయ్యన్న పాత్రుడైనా కళా వెంకట్రావు అయినా అనేక మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు పాలనా వ్యవహారాల్లో క్రియాశీలకంగా వాళ్ళు వ్యవహరించేదానికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు అట్లా ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే బీసీలు నాయకులుగా ఎదుగుతూ వస్తున్నాయి ఈరోజు కూడా నేను గర్వంగా చెప్తా మాకు అధికారం లేకపోయి ఉండొచ్చు కానీ పార్టీలో మేమే
శాసకులుగా ఉన్నాం. మా సలహా, మా సూచనలు, మేము చెప్పిన విషయాలు, మేము చేయదలుచుకున్న పనులు స్వేచ్ఛగా స్వతంత్రంగా చేయగలుగుతా ఉన్నాం. మాదే తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుల పెత్తనమే నడుస్తూ ఉంది. మరి వైసీపీలో చెప్పుకోవడానికి ఒక్క బీసీ నాయకుడు లేరు. జగన్మోహన్ రెడ్డి 100 జన్మలెత్తిన ఒక్కటంటే ఒక్క బీసీ నాయకుడిని కూడా తయారు చేయలేడు. అది అతనికి సాధ్యం కాదు. బీసీల నాయకత్వాన్ని ప్రోత్సహించేది తెలుగుదేశం పార్టీ. మళ్ళా ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా? ఆ రకంగా మనమందరం కూడా మళ్ళీ తెలుగుదేశం పరిపాలన తెచ్చుకోవాలని ఈరోజు మేము బీసీలందరూ కూడా సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే జయహో బీసీ అది వైసీపీ మా నుంచి కాపీ కొట్టింది. ఈరోజు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నది జయహో బీసీ టీడీపీది. అంటే బీసీలందరూ కూడా టీడీపీ పక్షానే ఉన్నారు. బలహీన వర్గాల వెన్ను విరిచి ఈరోజు వైసీపీ నాయకత్వం దుర్మార్గంగా రాజ్యపాలన చేస్తూ ఉంది అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా వచ్చేది చంద్రబాబు పాలనే. తెలుగుదేశం రాజ్యమే, బీసీల రాజ్యమే. దానికోసం మేమందరం కూడా నిరంతరం శ్రమిస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, వాళ్ళందరినీ సమీకరిస్తాం, బీసీలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మళ్ళా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని స్థాపించుకుంటాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నా.